నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఇంటర్మీడియట్ జాగోగ్రఫీ సెకండ్ ఇయర్ టెన్త్ లెసను ఖనిజాలు శక్తి వనరులు ఈ యొక్క లెసన్ గురించి డీటెయిల్గా ఉన్నాం ఇప్పుడు పార్ట్ త్రీలో ఉన్నాం ఈ పార్ట్ త్రీలో ఇంధన వనరులు శక్తి వనరులు ఈ యొక్క లెసన్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి నేర్చుకోండి తెలుగు అకాడమీ ట్వంటీ ట్వంటీ వన్ టెక్స్ట్ బుక్ల నుండి ఏ పాయింట్ మిస్ కాకుండా ఇంటర్మీడియట్ నుండి ఈ యొక్క వీడియోలు మీకు మైండ్ మ్యాపింగ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలు తెలంగాణ వారికి ఆంధ్ర వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ లెసన్ చూసినట్లయితే మొత్తం ఖనిజాల ఉత్పత్తిలో వాటి యొక్క విలువలో ఇంధన వనరుల వాటా ఎంత అంటే డెబ్బై ఎనిమిది శాతం ఖనిజాల ఉత్పత్తి వాటి విలువలో ఇంధన వనరుల వాటా డెబ్బై ఎనిమిది శాతం ఇందులో ఇంధన వనరులు ఏంటి అంటే బొగ్గు పెట్రోలు సహజ వాయువుగా పేర్కోవడం జరిగింది ఇందులో ఈరోజు వీడియోలో బొగ్గు పెట్రోలు గురించి డీటెయిల్గా నేర్చుకుందాం బొగ్గు మన భారతదేశం వినియోగించే వాణిజ్య శక్తిలో బొగ్గు అనేది అరవై ఏడు శాతంగా ఉంది మూడు బై నాలుగు శాతం వంతు బొగ్గు దామోదర్ లోయలోనే ఉంది దామోదర్ లోయలో ఉంది దేశం మొత్తం మీద బొగ్గును ఉత్పత్తి చేసే గనులు నాలుగు వందల డెబ్భై ఆరు గనులు ఉన్నాయి ఈ బొగ్గును ఏ పేర్లతో పిలుస్తున్నారు అంటే నల్ల బంగారం నల్ల వజ్రం అనే బొగ్గును పేర్కొంటున్నారు నల్ల వజ్రం అనే పేరు ఎలా వచ్చింది అంటే అనేక బహుళ ప్రయోజనాలకు ఈ బొగ్గు ఉపయోగపడడం వల్ల నల్ల వజ్రం అని పేరు రావడం జరిగింది ఇప్పుడు బొగ్గు రకాలు బొగ్గులో కర్బణ శాతం ఆధారంగా బొగ్గును ఈ విధంగా వర్గీకరించారు ఆంథ్రసైట్ బిటమినస్ లిగ్నైట్ పీట్ అని నాలుగు రకాలుగా వర్గీకరించడం జరిగింది వేటి ఆధారంగా అంటే కర్బణ శాతం ఆధారంగా ఇందులో ఆంథ్రసైట్ ఇది అత్యుత్తమమైన నాణ్యమైన బొగ్గు రకం ఆంథ్రసైట్ అనేది ఇందులో కర్బణ శాతం ఎంత ఉంటుంది అంటే ఎనభై నుంచి తొంభై ఐదు శాతం కర్బణం ఉంటుంది ఆంథ్రసైట్ బొగ్గులో నిదానంగా నీలి జ్వాలతో ఈ ఆంథ్రసైట్ బొగ్గు అనేది మండుతుంది దీనిలో కెలోరిఫిక్ విలువ ఎక్కువగా ఉంటుంది ఇది ఎక్కడ లభిస్తుంది అంటే జమ్మూ కాశ్మీర్లో చిన్న పరిమాణంలో ఈ ఆంథ్రసైట్ బొగ్గు అనేది లభిస్తుంది తర్వాత బిటమినస్ ఇందులో కర్బణ శాతం అరవై నుంచి ఎనభై శాతం ఉంటుంది బిటమినస్ బొగ్గులో కర్బణ శాతం అరవై నుంచి ఎనభై శాతం ఉంటుంది దీనికి అధిక ఉష్ణాన్ని కలుగజేసే గుణం ఉంది బిటిమినస్ దీనికి అధిక ఉష్ణాన్ని కలుగజేసే గుణం ఉంది ఈ బిటిమినస్ బొగ్గ అనేది ఎక్కడ లభిస్తుంది అంటే జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ ఒడిశా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ తెలంగాణ ఈ ప్రాంతాలలో బిటిమినస్ బొగ్గ అనేది లభిస్తుంది ఇక్కడ జార్ఖండ్ చూసినట్లయితే బొగ్గు యొక్క నిల్వలు ఉత్పత్తిలో జార్ఖండ్ రాష్ట్రం అనేది మొదటి స్థానంలో ఉంది తర్వాత పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్లో బొగ్గు నిల్వలు పదకొండు శాతం నిల్వలు ఉన్నాయి ఈ పశ్చిమ బెంగాల్లో ఉన్న బొగ్గు నిక్షేపాల పేర్లు ఏంటి అని మనం చూస్తే బడ్మాన్ డార్జిలింగ్ బంకురా జల్పాయిగురి పుర్లియా జిల్లాలు ఈ జిల్లాలలో పశ్చిమ బెంగాల్లో బొగ్గు నిక్షేపాలు అనేవి ఉన్నాయి తర్వాత ఒడిశా రాష్ట్రం ఒడిశాలోని అత్యధిక బొగ్గు నిల్వలు ఉన్న రెండవ రాష్ట్రంగా ఈ ఒడిశా అనేది పేరు పొందింది అత్యధిక బొగ్గు నిల్వలు ఉన్న రెండవ రాష్ట్రంగా పేరు పొందింది దేశం ఉత్పత్తిలో ఒడిస్సా పదిహేను శాతం ఉత్పత్తి చేస్తుంది ఈ ఒడిశాలో ఉన్న బొగ్గు క్షేత్రం పేరేంటి అంటే తాల్చేర్ ఈ తాల్చేర్ నుండే పదిహేను శాతం బొగ్గు అనేది ఉత్పత్తి అవుతుంది తర్వాత ఛత్తీస్గఢ్ దేశంలో మూడో స్థానంలో ఉంది బొగ్గు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది ఛత్తీస్గఢ్ అనేది ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది ఈ ఛత్తీస్గఢ్లోని కోర్బా బొగ్గు క్షేత్రం హస్డో నది లోయలో ఉంది కోర్బా బొగ్గు క్షేత్రం ఎక్కడుందంటే హస్డో నది లోయలో ఉంది ఈ హస్డో నది అనేది మహానది యొక్క ఉపనది హస్డో ఏ నది ఉపనది అంటే మహానది యొక్క ఉపనది తర్వాత మధ్యప్రదేశ్ ఈ మధ్యప్రదేశ్లో సింగ్రౌలి ఈ సింగ్రౌలి అనే బొగ్గు క్షేత్రం ఉంది ఇది అతిపెద్ద బొగ్గు క్షేత్రం మధ్యప్రదేశ్లో అతిపెద్ద బొగ్గు క్షేత్రం ఏది అంటే సింగ్రౌలి ఇక్కడ సింగ్రౌలి అండ్ వార్బా థర్మల్ విద్యుత్ ప్లాంట్కు సరఫరా చేస్తుంది తర్వాత తెలంగాణ తెలంగాణలో ఏడు శాతం బొగ్గు ఉన్నాయి గోదావరి లోయలో బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి ఇక్కడ సింగరేణి తెలంగాణలోని సింగరేణి ప్రధానమైన బొగ్గు క్షేత్రంగా ఉంది తరువాత లెగ్నైట్ ఈ లెగ్నైట్ బొగ్గు అనేది గోధుమ వర్ణంలో ఉంటుంది ఈ లెగ్నైట్లో కర్బణ శాతం ఎంత ఉంటుంది అంటే నలభై నుంచి యాభై శాతం కర్బణ శాతం ఉంటుంది మండేటప్పుడు ఈ లెగ్నైట్ బొగ్గు నుండి అధిక పొగ వస్తుంది లెగ్నెట్ బొగ్గు లభించే ప్రాంతాలు ఎక్కడ అంటే తమిళనాడు ఈ తమిళనాడులోని నైవేలిలో ప్రధాన లెగ్నెట్ నిల్వలు ఉన్నాయి ఇది దేశంలోనే అతిపెద్ద లెగ్నెట్ నిల్వలు తమిళనాడులో ఉన్న లెగ్నెట్ నిల్వలు దేశంలోనే అతిపెద్ద లెగ్నెట్ నిల్వలు ఈ తమిళనాడులోని నైవేలి లెగ్నెట్ కార్పొరేషన్ బొగ్గు కర్మణాన్ని మెరుగుపరిచి బహుళ ప్రయోజనాలకు వినియోగిస్తుంది రెండు వేల పదహారు పదిహేడులో లెగ్నైట్ ఉత్పత్తి చేసే గనులు ఏంటి అని చూస్తే మొత్తం పంతొమ్మిది గనులు ఉన్నాయి ఈ పంతొమ్మిది గనుల్లో పది గనులేమో గుజరాత్లో ఉన్నాయి రాజస్థాన్లో ఆరు గనులు ఉన్నాయి తమిళనాడులో అయితే మూడు గనులు ఉన్నాయి మొత్తం రెండు వేల పదహారు పదిహేడులో లెగ్నైట్ను ఈ పంతొమ్మిది గనులు ఉత్పత్తి చేశాయి అదేవిధంగా అస్సాంలో లఖింపూర్ అస్సాంలో లఖింపూర్ అనే ప్రాంతంలో కూడా లెగ్నైట్ బొగ్గు అనేది లభిస్తుంది తర్వాత పీట్ ఇందులో శాతం ఎంత ఉంటుంది పీట్ బొగ్గులో అంటే నలభై శాతం కంటే తక్కువ ఉంటుంది ఇక్కడ వృక్షాల నుంచి బొగ్గుగా పరిణామం చెందే మొదటి దశ పీట్ ఈ పీట్ అనేది చెక్కవలే మండుతుంది తర్వాత కాల వ్యవధి ఆధారంగా బొగ్గు యొక్క రకాలు ముఖ్యంగా రెండు ఉన్నాయి అవి గోండ్వాన బొగ్గు అని టెర్షియరీ బొగ్గు అని పేర్కొంటున్నారు ఇందులో గోండువాన బొగ్గు మన దేశంలో తొంభై ఎనిమిది శాతం తొంభై ఎనిమిది శాతం గోండువాన రకానికి చెందిన బొగ్గే ఉంది ఈ గోండ్వానా బొగ్గు అనేది రెండు వందల యాభై మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది రెండు వందల యాభై మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది అదేవిధంగా టెరిషరి బొగ్గు ఇది తక్కువ వయసుగల బొగ్గు టెరిషరి బొగ్గు అనేది తక్కువ వయసుగల బొగ్గు ఇది ఏర్పడి పదిహేను నుంచి అరవై మిలియన్ సంవత్సరాలకు అవుతుంది తర్వాత బొగ్గు యొక్క విస్తరణ బొగ్గు విస్తరణ నదిలోయలు చూసినట్లయితే బొగ్గు విస్తరణ నది లోయలు ఎక్కడ గోదావరి మహానది సోన్ వార్దా ఈ నది లోయలలో బుగ్గు అనేది విస్తరించబడి ఉంది అదేవిధంగా విస్తరణ క్షేత్రాలు చూసినట్లయితే గిరిద్ రాణిగంజ్ బొకారో జరియా కర్ణపుర సింగరేణి తాల్చేర్ ఈ క్షేత్రాలలో బుగ్ అనేది విస్తరించబడింది ఇక్కడ జరియా చూసినట్లయితే పురాతన బొగ్గు క్షేత్రం జరియా అనేది పురాతనమైన బొగ్గు క్షేత్రం ఈ జరియా అనేది ధన్బాద్ అనే ప్రాంతానికి దక్షిణంగా ఉంది మెటలజికల్ బొగ్గు క్షేత్రంగా ఈ జరియా క్షేత్రాన్ని పేర్కొంటారు మెటలజికల్ బొగ్గు క్షేత్రంగా పేర్కొంటారు దేశంలో నాణ్యమైన బిటమినస్ బొగ్గు ఉత్పత్తి చేస్తుంది ఈ జరియా నుండి తర్వాత కర్ణపుర ఇది హజారీబాగ్ జిల్లాలో ఉంది కర్ణపుర క్షేత్రం అనేది హజారీబాగ్ జిల్లాలో ఉంది తర్వాత సింగరేణి ఇది తెలంగాణలో ఉంది తర్వాత తాల్చేర్ ఇది ఒడిశాలో ఉంది ఈ ఒడిశాలోని దేంకనల్ చంబల్పూర్ జిల్లాలలో ఈ తాల్చేర్ క్షేత్రం అనేది విస్తరించింది తర్వాత ఉపయోగాలు బొగ్గు యొక్క ఉపయోగాలు ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తి కోసం విస్తారంగా వాడుతున్నారు బొగ్గును అంతేకాకుండా ఉక్కు పరిశ్రమలో కూడా అత్యంత ముఖ్యమైన పదార్థంగా వాడుతున్నారు రెండు వేల సంవత్సరంలో ప్రపంచ బొగ్గు ఉత్పత్తిలో మన దేశం రెండవ స్థానంలో ఉంది రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ప్రపంచంలోనే ఉత్పత్తిలో మన దేశం రెండవ స్థానంలో ఉంది అత్యధిక బొగ్గు ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా ఒడిశా ఉంది రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఎంత వాటా అంటే ఇరవై ఒకటి పాయింట్ రెండు శాతం వాటాలతో భారతదేశంలోనే రెండు వేల పదిహేడవ సంవత్సరంలో అత్యధిక బొగ్గు ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా ఒడిశా ఉంది తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది శాతంతో అతిపెద్ద ప్రాథమిక ఇంధన వినియోగదారునిగా భారతదేశము మూడో స్థానంలో నిలిచింది మొదటి రెండు స్థానాలు ఏంటి అని చూసినట్లయితే ఒకటి చైనా రెండు అమెరికా మూడు భారతదేశం ఈ మూడు కూడా ప్రాథమిక ఇంధన వినియోగదారునిగా ప్రపంచంలో పేరు పొందాయి తర్వాత బొగ్గు యొక్క ఎగుమతి మన దేశం యొక్క బొగ్గు బంగ్లాదేశ్ నేపాల్ భూటాన్ పాకిస్తాన్ ఈ ప్రాంతానికి ఎగుమతి అవుతుంది బంగ్లాదేశ్కి యాభై శాతం వరకు కూడా ఎగుమతి అవుతుంది నేపాల్ భూటాన్ ఈ నేపాల్ భూటాన్ ఈ ప్రాంతాల్లో ప్రధానంగా కోక్ని ఎగుమతి చేస్తున్నారు తర్వాత పెట్రోలు పెట్రోలు కొన్న పేర్లు ఏంటి అని చూస్తే బంగారు తైలము దీనినే లిక్విడ్ గోల్డ్ అంటారు రాతి నూనె రాక్ ఆయిల్ అంటారు శిలా తైలము ఇలా వివిధ పేర్లతో పెట్రోల్ పిలువబడుతుంది వివిధ పదార్థాల మిశ్రమంలో ఒక భాగమే పెట్రోలు ఈ పదార్థాల మిశ్రమాన్ని ముడి చమురు అంటారు ఈ ముడి చమురులో ఏ అంశాలు ఉంటాయి అంటే గ్యాసోలిన్ పెట్రోల్ డీజిల్ కిరోసిన్ ఇటువంటి అంశాలన్నీ కూడా ముడి చమురులో ఉంటాయి చమురు ఉత్పత్తి అస్సాంలోని మొదటిసారి మొట్టమొదటిసారి చమురును ఎక్కడ కొనుక్కున్నారు అంటే అస్సాంలోని దెగ్బాయ్లో కొనుక్కున్నారు ఇది స్వాతంత్రం వరకు కూడా ఈ దిగ్బాయే ఇక్కడి నుండి మాత్రమే చమురు అనేది ప్రొడ్యూస్ అయ్యేది నేడు పెట్రోల్ ఉత్పత్తి ప్రాంతాల అస్సాంలో ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే లఖింపూర్ అగ్రిజన్ మొరాన్ నహర్కటియా ఈ ప్రాంతాలలో చమురు నిక్షేపాలు విస్తరించబడి ఉన్నాయి అదేవిధంగా గుజరాత్ గుజరాత్లోని అంకలేశ్వర్ పంతొమ్మిది వందల సంవత్సరంలో మొట్టమొదటి చమురు బావిని త్రవ్వారు ఎక్కడ అంకలేశ్వర్లో గుజరాత్ ప్రాంతంలో డెబ్బై నాలుగులోనే మొట్టమొదటి చమురు బావిని త్రవ్వారు తర్వాత మహారాష్ట్ర ప్రాంతంలో పంతొమ్మిది డెబ్బై ఆరులో బాంబే హై వద్ద చమురు ఉత్పత్తి అనేది ప్రారంభమైంది ఎప్పుడు పంతొమ్మిది డెబ్బై ఆరులో బాంబే హై వద్ద ప్రారంభమైంది ఇది దేశంలోనే అతిపెద్ద చమురు నిక్షేపాలలో ఒకటిగా బాంబే హై ఈ చమురు నిక్షేపము దేశంలోనే అతిపెద్ద చమురు నిక్షేపంగా పేరు పొందింది చమురు విస్తరణ చూసినట్లయితే మూడు ప్రాంతాలలో చమురు అనేది విస్తరించబడి ఉంది అవేంటి అంటే ఎగువ అస్సాం లేదా నహర్కటియా మొరన్ ప్రాంతం ఈ ప్రాంతము రెండోది బాంబే హై ప్రాంతము మూడు కాంబే బేసిన్ ప్రాంతం ఈ మూడు ప్రాంతాలలో చమురు అనేది నిక్షిప్తమై ఉంది ఇక్కడ ఎగువ అస్సాం నహర్కటియా మొరన్ ప్రాంతం దీనిలో దిగ్బాయ్ నహర్కటియా మొరాన్ లక్వా శివసాగర్ రుద్రసాగర్ ఈ యొక్క ప్రాంతాలు ఉన్నాయి అదేవిధంగా బొంబాయి హై ప్రాంతంలో ముంబై నగరానికి వాయవ్యంగా నూట అరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ బొంబాయి హై ప్రాంతం అనేది ఉంది కాంబే బేసిన్ ప్రాంతం ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది ఇక్కడ ప్రధాన బావులు అంకలేశ్వర్ కోసాంబి కలోల్ దోల్కా మొహసాన నవగాం శోభాసాన్ అంకలేశ్వర్ కోసాంబి కలోల్ దోల్కా మొహసాన నవగం శోభసాన్ ఈ ప్రాంతాలలో కాంబే బేసిన్ ప్రాంత నిక్షేపాలు అనేవి విస్తరించబడి ఉన్నాయి తర్వాత రవ్య క్షేత్రం ఈ రవ్య క్షేత్రం అనేది కృష్ణా గోదావరి బేసిన్లో ఉన్న క్షేత్రం రవ్య క్షేత్రం తరువాత సహజ వాయువు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఈ సహజ వాయువు తదితర అంశాలన్నీ కూడా డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ